శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే పూజా మందిరంలో ఏముండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజ సిద్ధంగా అందరూ కూడా పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో ఉంచుకుంటారు, ఇతర దేవీ దేవతల ఫోటోలు ఉంచుకుంటారు. అయితే లక్ష్మీ కటాక్షం కలగటానికి బియ్యంతో ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానం పాటించాలి. బియ్యం అంటే ఏంటి? సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపం. అందుకే బియ్యం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. బియ్యంతో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. మీరు బుధవారం పూట మీ పూజా మందిరంలో ఒక గిన్నె ఉంచి ఆ గిన్నెలో 3 గ్లాసుల బియ్యం పోయండి. ఆ బియ్యంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచండి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో బియ్యం గిన్నెలో ఉంచినట్లయితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బియ్యంతో ఇంకొక అద్భుతమైన ప్రయోగం కూడా చేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా సరే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి, అప్పుల బాధలు తొలగింపజేసుకోవటానికి బియ్యంతో చేయాల్సిన ఆ ప్రయోగం ఏంటో తెలుసా? శుక్రవారం రోజు 1 గిన్నెలో బియ్యం పోయండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి రూపాయి బిళ్ళలంటే ఎంతో ప్రీతిపాత్రం కదా, 11 రూపాయి బిళ్ళలు తీసుకోండి, లేదా 21, లేదా 51, లేదా 101. మీ వీలును బట్టి, మీ స్థాయిని బట్టి, మీ స్తోమతను బట్టి 11 రూపాయి బిళ్ళలు, లేదా 21, లేదా 51, లేదా 101 రూపాయి బిళ్ళలు తీసుకుని ఆ రూపాయి బిళ్ళలతో లక్ష్మీదేవికి పూజ చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఈ చిన్న మంత్రం చదువుతూ రూపాయి బిళ్ళలతో లక్ష్మీదేవికి పూజ చేయాలి. లక్ష్మీదేవికి హారతి ఇచ్చిన తర్వాత లక్ష్మీదేవి పూజకు ఉపయోగించిన ఆ రూపాయి బిళ్ళలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ బియ్యం గిన్నెలో ఉంచాలి. శుక్రవారం రోజు ఇలా చేయాలి. అలా బియ్యం గిన్నెలో రూపాయి బిళ్ళలు ఉంచి ఎన్ని రోజులు ఉంచాలంటే 40 రోజులు ఉంచాలి. 40 రోజుల పాటు ఆ గిన్నెను కదిలించద్దు. గిన్నెలో బియ్యం ఉండాలి. ఆ బియ్యంలో లక్ష్మీదేవి పూజకు ఉపయోగించినటువంటి రూపాయి బిళ్ళలు ఉండాలి. 40 రోజులు పూర్తి కాగానే ఎవరైనా పేదవాళ్ళకి మీ చేత్తో 6 రూపాయి బిళ్ళలు దానం ఇవ్వండి. ఆ గిన్నె బియ్యం కూడా దానం ఇచ్చేసేయండి. అలా ఇస్తే జన్మ జన్మాంతరాల నుంచి ఉన్నటువంటి దరిద్రాలన్నీ తొలగిపోతాయి. అష్ట దరిద్రాలు తొలగింపజేసుకుని అష్టైశ్వర్యాలు కలగాలంటే, అప్పుల బాధల నుంచి బయటపడాలంటే బియ్యంతో ఈ ప్రయోగం చేయండి. దానితో పాటుగా బుధవారం పూట గిన్నెలో 3 గ్లాసుల బియ్యం పోసి అందులో లక్ష్మీదేవి ప్రతిమను ఉంచి మీ పూజా మందిరంలోనే దాన్ని ఏర్పాటు చేసుకోండి. లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అంతేకాదండి, లక్ష్మీ కటాక్షం కలగాలంటే పూజ గదిలో ఏమి ఉంచుకోవాలో తెలుసా? కవ్వం ఉంచుకోవాలి. చెక్క కవ్వం పూజ గదిలో ఉంటే వాళ్ళ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అయితే 2 చెక్క కవ్వాలు ఇంట్లో ఉండకూడదు, 1 కవ్వం ఉండాలి. 2 కవ్వాలు ఇంట్లో ఉండకూడదు, 1 చెక్క కవ్వం ఇంట్లో పూజా మందిరంలో ఉంచుకోండి. మీకు అవసరమైనప్పుడు ఆ కవ్వం తీసి దాన్ని ఉపయోగించుకొని ఆ తర్వాత దాన్ని శుభ్రం చేసేసి నీళ్లతో కడిగి గంధంతో బొట్లు పెట్టి మళ్ళీ ఆ చెక్క కవ్వం పూజ మందిరంలో ఉంచుకోండి. ఈ విధి విధానాలు పాటించండి. లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.